మరో రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి ధీమాను వారు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ 120 స్థానాలకు పైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. టీడీపీ నేతలు కూడా విజయం తమది అని నమ్మకంగా చెబుతున్నారు. ఇక వైసీపీ నేతల అంచనాల ప్రకారం రాయలసీమలో ఆ పార్టీ ప్రవంచనం ఖాయమని చెబుతున్నారు. వైసీపీ నేతలతో పాటు కొందరు సాధారణ ప్రజలు చెబుతున్న లెక్కలు రాయలసీమ జిల్లాలో ఎలా ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే కర్నూలు జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉండగా వైసీపీ 11, టీడీపీ 3 స్థానాలు దక్కించుకోవచ్చని అంటున్నారు. ఇక సీట్ల గురించి కూడా కొందరు నేతలు క్లారిటీ ఇవ్వడం విశేషం. వైసీపీ గెలిచే స్థానాల విషయానికి వస్తే ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని ఫ్యాన్ పార్టీకి దక్కనుండగా కోడుమూరు, ఎమిగనూరు, ఆలూరు టీడీపీకి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురంలో రెండు పార్టీలు సమానంగా సీట్లు సాధించవచ్చని అంటున్నారు. ఇక సాధించే స్థానాల విషయానికి వస్తే రాయదుర్గం, గుంతకల్లు, సింగనమల, అనంతపురం, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి వైసీపీ దక్కించుకుంటుండగా తాడిపత్రి, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపూర్, పెనుగొండ టీడీపీ ఖాతాలో పన్నున్నాయని అంటున్నారు. ఇక రాప్తాడు, ఉర్వకొండలో టఫ్ ఫైట్ ఉందని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 14 స్థానాలుండగా వైసీపీ 10, టీడీపీ 4 స్థానాలు దక్కించుకోవచ్చని టాక్ వినబడుతుంది. ఇక గెలిచే స్థానాల విషయానికి వస్తే తంబలపల్లె, మదనపల్లె, పీలేరు, పొంగనూరు, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, గంగాధర, నెల్లూరులలో వైసీపీ సత్తా చాటుతుండగా చిత్తూరు, కుప్పం, పలమనేరు, పూతలపట్టులను టీడీపీ దక్కించుకుంటుందని అంటున్నారు. ఇక కడపలో మొత్తం 10 స్థానాలుండగా ఒక్క జమ్మలమడుగు మినహా మిగతా అన్ని స్థానాలు వైసీపీ ఖాతాలో చేరొచ్చని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రాయలసీమలో 52 స్థానాలుండగా వైసీపీ 37 స్థానాలు దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ కేవలం 15 స్థానాలకే పరిమితం కాబోతుందని సమాచారం. చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలో టీడీపీ చాలా వరకు చేతులెత్తేసిన అనంతపురం జిల్లాలో మాత్రం పోటాపోటీ ఫలితాలతో వైసీపీకి గట్టిపోటీ ఇచ్చినట్టే చెప్పుకోవాలి. ఇవి ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.